ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఆర్ఆర్బి గ్రూప్ డి మ్యాథమెటిక్స్ క్లాస్ నెంబర్ 12 మెన్స్ట్రుయేషన్. ఇది క్లాస్ నెంబర్ 12 అండి. దీనికంటే ముందు 11 వీడియోస్ కూడా డిఫరెంట్ టాపిక్స్ పైన అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ క్లాస్ నెంబర్ 12లో మనం మెన్స్ట్రుయేషన్ అనే టాపిక్ పైన గురించి కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియోస్ అన్ని కూడా ఫర్ ఆల్ కంప్యూటర్ ఎగ్జామ్స్ అండి, అంటే అన్ని రకాల ఎగ్జామ్స్కి ఇవి ఉపయోగపడడం జరుగుతుంది. సో కమింగ్ టు టుడే క్లాస్, మెన్స్ట్రుయేషన్ గురించి డిస్కస్ చేయాలంటే మనకి మేజర్గా 2 types ఆఫ్ మెన్స్ట్రుయేషన్స్ ఉంటాయండి, లైక్ 2D అండ్ 3D. 2-dimensional, 3-dimensional. సో ఈ వీడియోలో 2-dimensional అండ్ 3-dimensional కంప్లీట్గా డిస్కస్ చేస్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. సో 2-dimensional స్టార్టింగ్ విత్ త్రిభుజం అండి, ఎందుకంటే ఒక 3 భుజాలతో ఏర్పడేది త్రిభుజం నుంచి స్టార్ట్ చేయొచ్చు మనం. సో త్రిభుజాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఒక 3 భుజాలు కలిసి త్రిభుజం అంటామండి. సో దీనిలో రకాలు ఉంటాయి, ఆ భుజాల కొలతలను బట్టి త్రిభుజాన్ని క్లాసిఫై చేస్తారు. సో జనరల్గా ఒక త్రిభుజం తీసుకుంటే ప్రతి 2-dimensional మనకు అన్నింటికీ కూడా, ఐ మీన్ 2Dలో మనం డిస్కస్ చేసేట అన్నీ కూడా 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి చుట్టు కొలత, ఇంకొకటి వైశాల్యం. మరి 3-dimensional విషయం వచ్చినప్పుడు చుట్టుకొలత, పెరిమీటర్ ఉంటుంది, యాజ్ వెల్ అంటే మనకి వైశాల్యాన్ని క్లాసిఫై చేస్తాం. సో ప్రకతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం అని క్లాసిఫై చేస్తాం. దాంతోపాటు వాల్యూమ్ కూడా ఉంటుందండి, అక్కడ మనకి ఘనపరిమాణం కూడా వస్తుంది. కానీ ఇక్కడ 2-dimensional దేనికి కూడా ఘనపరిమాణం ఉండదు. సో 2-dimensional త్రిభుజాలు తీసుకున్నట్టయితే చుట్టుకొలత ఉంటుంది, వైశాల్యం ఉంటుంది. సో ప్రతిదాన్ని కూడా మనం త్రిభుజాలు కావచ్చు, తర్వాత చతుర్భుజాలు, రాంబస్, ఇవన్నిటి కూడా మనం చుట్టుకొలత అండ్ వైశాల్యం మాత్రం డిస్కస్ చేస్తాం. సో త్రిభుజం విషయానికి వచ్చినప్పుడు 3 భుజాలు ఉంటాయండి. సో 3 భుజాలు మనం డిఫరెంట్ వన్ ఏ బిసి 3 భుజాలుగా మనం తీసుకుంటే ఈ 3 భుజాల చుట్టుకొలతని మనం ఏమంటామంటే ఏ ప్లస్ బి ప్లస్ సిగా రాయొచ్చు. సో చుట్టుకొలత అంటే అన్ని భుజాలను కలపడం ద్వారా వచ్చే కొలత, అంటే లైక్ ఏ ప్లస్ బి ప్లస్ సి అని చెప్పి డిఫైన్ చేస్తాం. అండ్ వైశాల్యం విషయానికి వచ్చినప్పుడు అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అని చెప్పి ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ ఎస్ అనేది ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2గా రాస్తామండి, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2గా డినోట్ చేస్తాం. సో ఇక్కడ మనకి త్రిభుజానికి చుట్టుకొలత ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి, అండ్ వైశాల్యం వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, ఇయర్ ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సో ఇక్కడ మనకి త్రిభుజాన్ని భుజాల కొలతను బట్టి డిఫైన్ చేస్తామని చెప్పాం కదా, అదేవిధంగా 3 భుజాలు సమానంగా ఉంటాయి, అంటే 3 భుజాలు కూడా ఏ కొలతతోటే ఉంటాయి, దీన్ని మనం సమభావ త్రిభుజం అంటాం. సమభావ త్రిభుజం, దీనికి చుట్టుకొలత వచ్చేసి ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ, ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ విచ్ ఇస్ ఈక్వల్ టు 3A అవుతుంది. అదేవిధంగా వైశాల్యం విషయానికి వచ్చినప్పుడు ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ అండ్ ఎస్ మైనస్ ఏ ఇంటూ అగైన్ ఎస్ మైనస్ ఏగా రాస్తాము. సో ఇక్కడ 3Sలు కాబట్టి, ఐ మీన్ 3Aలే కాబట్టి ఏ ప్లస్ ఏ 3A/2. సో ఇక్కడ మనం ఎస్ ఈక్వల్ టు 3A/2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 3A/2 ఇంటూ 3A/2 మైనస్ ఏ 3A/2 - A 3A/2 - A రాస్తాం. సో ఇక్కడ మనకి 3A/2 ఫస్ట్ వన్ ఉంటుంది, 3A/2 - 2 - A అంటే 2A - 3A (A/2)² అని రాయొచ్చు. సో ఇక్కడ మొత్తం మేలు మనకి 4 ఉన్నాయి కాబట్టి బయటకు వస్తే స్క్వేర్ వస్తుంది. ఇక్కడ 2 to the 4 కాబట్టి బయటకు వస్తే 2² వస్తుంది. అండ్ ఒకటే √3 ఉంది కాబట్టి √3 తీసుకుంటాం. సో √3/4 (A² అని చెప్పేసి మనం వైశాల్యాన్ని డిఫైన్ చేస్తాం. దీనికి సమభావ త్రిభుజానికి మొత్తం ఫార్ములా ఇచ్చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా సింపుల్గా ఇక్కడ ఇచ్చిన భుజాన్ని సబ్స్టిట్యూట్ చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఫార్ములాస్ అనేవి బట్టి పట్టిన అవసరం లేదు, అన్నీ కూడా బేసిక్ ఫార్ములా నుంచి డిఫైన్ చేస్తాం. సో బేసిక్ ఫార్ములా ఇక్కడ వైశాల్యానికి అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇది మొత్తం త్రిభుజాల గురించి అండి. ఈ త్రిభుజాలు ఇంకొక రకం ఉంటుంది, దాన్ని మనం లంబకోణ త్రిభుజం అంటాం. లంబకోణ త్రిభుజం అంటే ఏదైనా ఒక కోణం విలువ 90 డిగ్రీలో ఉంటే దాన్ని లంబకోణ త్రిభుజం అంటాం. సో ఈ లంబకోణ త్రిభుజానికి చుట్టుకొలత సేమ్ ఫార్ములా, అన్ని భుజాలు కలపడం ద్వారా ఏర్పడుతుంది. సో వైశాల్యం అనేది మాత్రం సింపుల్గా చేయొచ్చండి, అది 1/2 A(H) అని చెప్పంటాం. 1/2 A(H) అంటే ఏ అంటే భూమి, హెచ్ అంటే ఎత్తు. సో 1/2 భూమి (ఎత్తు)గా డిఫైన్ చేస్తాం. 1/2 భూమి (ఎత్తు)గా డిఫైన్ చేస్తాం అనమాట. ఇది లంబకోణ త్రిభుజం. సో ఫస్ట్ త్రిభుజం, సమభావ త్రిభుజం, తర్వాత లంబకోణ త్రిభుజం. అదేవిధంగా మనకి త్రిభుజాల నుంచి బయటకు వచ్చేస్తే చతుర్భుజాలు కూడా రావచ్చండి. సో చతుర్భుజం అంటే 4 భుజాలు ఒక జాగాలో ఉంటే దాన్ని చతుర్భుజం అంటాం. సో చతుర్భుజాలు ఏర్పడటానికి డిఫరెంట్ వేస్ ఉంటాయి. సో అందులో ఫస్ట్ మనం చతురస్రం, దీర్ఘచతురస్రం జనరల్గా అడిగే క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసి మిగిలిన చతుర్భుజాల గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చతురస్రం తీసుకుంటే,
స్క్వేర్ అని చెప్పంటాం కదా. సో చతురస్రంలో నాలుగు భుజాలు సమానంగా ఉంటాయి దాన్ని మనం చతుర్భుజం అంటాం, చతురస్రం అంటాం. ఈ విషయం మనకు తెలుసండి. సో నాలుగు భుజాలు కూడా సమానంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ సైడ్ ఉంటే అన్నీ కూడా ఏ సైడ్ ఉంటాయి, అదేవిధంగా కన్నాలు అన్ని కన్నాలు రెండు కూడా లంబంగా సమద్వీకరణం చేసుకుంటాయి. సో దీన్ని మనం ఏమంటాం, చతురస్రం అని చెప్పి అంటాం. సో ఇక్కడ కన్నాని డీ తోటి చూపిస్తాం, డీ తోటి చూపిస్తాం. సో దీనికి చుట్టుకొలత పెరిమీటర్, కానీ ఇప్పుడు కామన్గా పి అని చెప్పి చూపిస్తాం, పెరిమీటర్ అని చెప్పి అంటాం. పీ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ విచ్ ఇస్ ఈక్వల్ టు 4 ఇంటూ ఏ. నాలుగు ఏజ్లు మొత్తం యాడ్ చేస్తే 4 వస్తుంది. మరి వైశాల్యం విషయానికి వచ్చినప్పుడు అది ఆక్రమించే ప్లేస్ అండి. యాక్చువల్గా చుట్టుకొలత అంటే రౌండెడ్ ఏరియా, అంటే దాని మొత్తం కంప్లీట్ కొలత, చుట్టూరుగా ఉంటే కొలత. అండ్ వైశాల్యం అని చెప్పి దేనేమంటాం అంటే అది ఆక్యుపై చేసే ప్లేస్ని వైశాల్యం అంటాం. సో ఇది ఆక్యుపై చేసే ప్లేస్ ఏంటంటే ఇంత హైట్ తోటి ఇంత వెడల్పుని ఆక్రమిస్తుంది అది. సో ఇక్కడ హైట్, ఇక్కడ డిస్టెన్స్ ఏ అండి, అండ్ ఇక్కడ డిస్టెన్స్ కూడా ఏ, అంటే మనకి ఏ అనే హైట్ తోటి ఏ అనే ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. కాబట్టి ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ స్క్వేర్గా తీసుకుంటాం. సో ప్రతిదాన్ని కూడా ఇదే ఫార్ములా యూజ్ చేస్తాం మనం, ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ స్క్వేర్, అది వైశాల్యానికి ఫార్ములా. కానీ కొన్ని క్వశ్చన్స్లో మనకి కన్నం నుంచి అడుగుతాడండి. సో కన్నం నుంచి అడిగినప్పుడు మనం ఇక్కడ చిన్న త్రిభుజాన్ని తీసుకుంటే ఒక లంబకోణ త్రిభుజం వస్తుంది. సో ఇది ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. ఈ సైడ్ ఏ, ఈ సైడ్ ఏ, దీన్ని కన్నం అంటున్నాం, డి అంటున్నాం. సో క్లియర్లీ లంబకోణ త్రిభుజంలో మనం పైథాగరస్ స్థిరం వాడచ్చు. పైథాగరస్ స్థిరం మనకి ఏం చెప్తుంది అంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని చెప్పి చెప్తుంది. కాబట్టి ఇక్కడ కర్ణము అంటే డి స్క్వేర్ అండి. డి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ విచ్ ఈస్ ఈక్వల్ టు డి స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ స్క్వేర్. సో క్లియర్లీ డి ఈక్వల్ టు √2 ఇంటూ ఏ అని చెప్పి రాయొచ్చు. అప్పుడప్పుడు మనకి ఒక భుజం ఇచ్చేసి కర్ణం కూడా అడుగుతాడు. దీర్ఘచతురస్ర మన చతురస్రాలలో కర్ణము విలువ అడిగినప్పుడు ఈ విధంగా చేస్తాం. సో కర్ణం ఇచ్చేసి వైశాల్యం అడుగుతాయి. సో కర్ణం వేలు డి ఇచ్చేసి వైశాల్యం అడిగినప్పుడు ఇక్కడ ఏ ప్లేస్లో డి బై √2 రాయొచ్చు. సో డి బై √2ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే వైశాల్యం ఈక్వల్ టు డి బై √2 హోల్ స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ నుంచి డి స్క్వేర్ బై 2గా కూడా మనం తీసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ ఒక చతురస్రానికి వైశాల్యం రెండు రకాలుగా డిఫైన్ చేయొచ్చు. ఒకటి భుజం ఇచ్చినప్పుడు ఏ స్క్వేర్, రెండొకటి కర్ణం ఇచ్చినప్పుడు డి స్క్వేర్ బై 2, డి స్క్వేర్ బై 2గా డిఫైన్ చేస్తాం. సో అదేవిధంగా భుజం ఇచ్చి కర్ణం అడుగుతాయి. సో భుజము అంటే ఒక భుజం విలువ ఇచ్చేసి దాని కర్ణం ఎంత అని అడిగినప్పుడు √2 ఇంటూ ఏ అని రాయొచ్చు. లేదు డైరెక్ట్గా ఇక్కడ భుజము రాసేసి డీని పైథాగరస్ స్థిరం ప్రకారం కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు కర్ణం ఇచ్చేసి భుజం అడిగితే కూడా, సో కర్ణం వాల్యూ ఉంది కాబట్టి డీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా భుజం వాల్యూ కూడా మనకు వస్తుంది. సో ఆ రిలేషన్ అనేది రెండింటిలో ఏదో ఒకటి ఇచ్చి ఇంకొకటి అడిగినప్పుడు చేయడానికి ఉపయోగపడుతుంది. సో దీని తర్వాత మనకు దీర్ఘ చతురస్రం తీసుకుంటాం. దీర్ఘ చతురస్రం రెక్టాంగిల్, రెక్టాంగిల్లో అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అంటే మనకి ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటుంది అని మనం రెక్టాంగిల్ అంటాం. అంటే ఈ భుజం కొలత ఈ భుజం కొలత సమానంగా ఉంటుంది, అదేవిధంగా ఇది ఇది కూడా సమానంగా ఉంటుంది. అంటే ఇది ఏ తీసుకుంటే ఇది కూడా ఏ అవుతుంది. లేదు మనం ఇక్కడ బేస్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటాం, కాబట్టి లెంత్ తీసుకోవచ్చు, ఇదిని బ్రెడ్త్ తీసుకుంటే ఇది కూడా బ్రెడ్త్ అవుతుంది. బి ఎల్ ఇంటూ బి అని చెప్పి తీసుకుంటాం. లేదు ఏ బి తీసుకున్నా సేమ్ ఫార్ములా, మనం నంబర్స్ అనేది డిపెండ్ చేయడానికి ఏదైతే అది. సో ఇక్కడ మనకి చుట్టుకొలత అంటే అన్ని సైడ్స్ యాడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ స్టార్ట్ చేస్తే ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి, అంటే ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి విచ్ ఇస్ ఈక్వల్ టు 2L + 2B. మళ్ళీ ఇక్కడ 2 కామన్ తీసుకున్నట్టయితే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి వస్తుందండి, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి వస్తుంది. ఇది మనకి చుట్టుకొలత ఫార్ములా. దీనికి దీర్ఘచతురస్రానికి చుట్టుకొలత ఫార్ములా 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. సో ఫార్ములాస్ అన్ని కూడా బట్టి పడిన వస్తుంది, కామన్గా వాటి నిర్వచనాలు తెలిస్తే సరిపోతుంది. చుట్టుకొలత అంటే రౌండెడ్ మెజర్మెంట్, అంటే మనకు మొత్తం కొలత ఎంత ఉంది, అంటే ఒక పాయింట్ నుంచి స్టార్ట్ చేసి అన్ని పాయింట్స్ కలిపితే వచ్చేది చుట్టుకొలత అవుతుంది. అదేవిధంగా వైశాల్యం అంటే అది ఆక్యుపై చేసే ప్లేస్. అది ఆక్యుపై చేసే ప్లేస్ని మనం ఎట్లా డిసైడ్ చేస్తామంటే అది ఎంత స్థలాన్ని ఆక్రమిస్తుంది, ఎంత ఎత్తుతో ఆక్రమిస్తుంది అనేది మనం చూసుకుంటాం. సో అది ఇక్కడ ఆక్రమించే స్థలం ఎల్ అండి, లెంత్ పొడవు, అండ్ దాన్ని వెడల్పు బి వస్తుంది. సో మనకి ఏరియా ఏ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బిగా పరిగణిస్తాం. సో ఎల్ ఇంటూ బి అంటే ఏరియా. సో అక్కడ కూడా ఇంత హైట్ తోటి ఇది బ్రెడ్త్, అంటే మన చిత్రస్థానికి తీసినప్పుడు కూడా అదే ఫార్ములా యూజ్ అవుతుంది. కానీ అక్కడ రెండు కూడా ఏ సేమ్ ఉంటాయి కాబట్టి ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఎల్ ఇంటూ ఎల్ రాయలేము, ఎందుకంటే ఇంకొకటి ఎల్ ఉంటే దాన్ని చతురస్రం అంటాం. డిఫరెంట్గా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం దీర్ఘచతురస్రం అంటాం. అంటే దీర్ఘచతురస్రం డెఫినేషన్ మనకి ఏం చెప్తుంటే ఎదురెదురు భుజాలు మాత్రమే సమానం, అన్ని భుజాలు సమానంగా ఉంటే దాన్ని చతురస్రం అంటాం. సో ఈ విధంగా ఎల్ ఇంటూ బి రాయొచ్చు. ఇక్కడ కూడా కర్ణం ఎగ్జిస్ట్ అవుతుంది, ఇక్కడ కూడా కర్ణం డి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో డి స్క్వేర్ ఈక్వల్ టు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు డి స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్గా రాయొచ్చు. సో ఈ స్పెషల్గా డి కావాలంటే అండర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్గా యూజ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా రిపీటెడ్ ఫార్ములాస్. ఇదంతా చతుర్భుజానికి సంబంధించిన, అంటే నాలుగు భుజాలు ఒక జాల కలిస్తే ఏర్పడే చతురస్రం, దీర్ఘచతురస్రం. వీటితో పాటు ఇంకొక రకమైన డయాగ్రామ్స్ కూడా వస్తాయి మనకి. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా నాలుగు భుజాలు ఏర్పడితే దాన్ని చతుర్భుజం అంటామండి, దాన్ని చతుర్భుజం ఇంగ్లీష్లో క్వాడ్రినల్ అంటాం, చతుర్భుజం. సో చతుర్భుజంలో నాలుగు భుజాలు ఏర్పడితే సరిపోతాయి, అంటే ఎటువంటి నాలుగు భుజాలైనా సరే ఇక్కడ నాలుగు భుజాలు ఉన్నాయి,
ఇవన్నీ నాలుగు భుజాలు వస్తున్నాయి కాబట్టి నాలుగు భుజాలు ఒక ప్లేస్లో కలిస్తే చతుర్భుజం, మూడు భుజాలు ఒక ప్లేస్లో కలిస్తే త్రిభుజం. సో ఈ విధంగా నాలుగు భుజాలు కలిసినప్పుడు దీన్ని మనం చతుర్భుజం అంటాం, ఇంగ్లీష్లో దీన్ని క్వాడ్రిలేటరల్ అంటాం, క్వాడ్రి లేటర్ అని చెప్పేసి అనడం అంటాం. సో ఇక్కడ మనకి దీనికి కూడా చుట్టుకొలత ఉంటుంది యాజ్ వెల్ ఎస్ వైశాల్యం ఉంటుంది. సో చుట్టుకొలత విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ మనం సైడ్స్ మనం డిపెండ్ చేస్తే ఏబిసిడి అని చెప్పి తీసుకుంటున్నాను అండ్ కంప్లీట్లీ మూడు నాలుగు కూడా డిఫరెంట్ వన్ తీసుకుంటున్నాయి ఈ ఒక్క వేస్తున్నాం చతుర్భుజంలో. సో నాలుగు డిఫరెంట్గా తీసుకుంటే దాని చుట్టుకొలత ఏమవుతుందంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డిగా రాస్తాం కామన్. అదేవిధంగా వైశాల్యం విషయానికి వచ్చినప్పుడు ఇంతకుముందు త్రిభుజానికి వాడిన వైశాల్యం ఫార్ములా ఇక్కడ వాడతాం. ఈ విధంగా అంటే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ డి అంటే త్రిభుజం, మూడు భుజాల దగ్గర ఆపేసినాం ఇక్కడ నాలుగు భుజాలు ఉంటాయి కాబట్టి ఎస్ మైనస్ డి. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఎస్ కూడా తెలియాలి కదా, ఎస్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ అక్కడ, ఇక్కడ డి బై టూ ఇక్కడ. సో మనకి నాలుగు ఇచ్చినాం, నాలుగు తీసుకుంటాం మూడు ఇస్తే మూడు తీసుకుంటాం. ఇది స్పెసిఫైడ్ ఫార్ములా అంటే ఇది ఇక్కడ యూజ్ చేయరు కామన్గా, కాకపోతే ఒక క్వాడ్రిలేటరల్ అంటే ఒక చతుర్భుజం ఇచ్చేసి ఒక చతుర్భుజం మనకి ఇచ్చేసి ఫార్ములా అడిగినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం మనం అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ ఇంటూ ఎస్ మైనస్ డి ఏరియా ఈక్వల్ టు దేనికి క్వాడ్రిలేటర్కి. సో ఇక్కడ చతుర్భుజం అని చెప్పి డిఫైన్ చేస్తాం. సో చతుర్భుజం గురించి తెలిసిన తర్వాత మనకు త్రిభుజం గురించి తెలవాలి. త్రిభుజం సో త్రిభుజం అని చెప్పి మనం దేన్ని అంటామంటే ఒక భుజం తీసుకుంటున్నా ఇంకొక భుజం తీసుకుంటున్నా ఇవి ఎదురెదురు భుజాలు. ఈ ఎదురెదురు భుజాలు సమానంగా ఉండవు, సమాంతరంగా ఉంటాయి. ఎందుకంటే సపోజ్ ఇది 5 సెంటీమీటర్లు ఉంటే ఇది 7 సెంటీమీటర్లు కాకపోతే ఒకటే డైరెక్షన్లు ఉన్నాయి. అంటే 5కు 5 ఉంటే సమానంగా ఉంటాం, 5కు 7 ఉండి సేమ్ డైరెక్షన్ ఉంటుంది సమాంతరంగా ఉంటాం. అంటే డిఫరెంట్గా ఉంటాయి కాకపోతే డైరెక్షన్ సేమ్ ఉంటుంది, దాన్ని మనం సమాంతర భుజాలు అంటాం. సో ఇది ఇది సమాంతర భుజం అండి. ఈ రెండు ఎదురెదురు అంటే ఒకటే ఒక జత ఎదురు భుజాలు సమానంగా ఉంటాయి, అదేవిధంగా ఇవి కూడా ఆటోమేటిక్గా సమానంగా అవుతాయి. దీన్ని మనం త్రిభుజం అని చెప్పి అనడం జరుగుతుంది. అంటే ఒక జత ఎదురు భుజాలు సమానంగా కూడా దాన్ని మనం త్రిభుజం అని చెప్పి అనడం జరుగుతుంది. సో ఈ త్రిభుజంలో ఇక్కడ హైట్ ఏ ఉంటే ఇక్కడ హైట్ ఏ ఉండదు, కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. దాన్ని మనం బీగా తీసుకుంటున్నాం. సో కంప్లీట్గా దాన్ని బీగా తీసుకుంటున్నాం. సో ఇక్కడ బి అండ్ ఏ రెండు విషయాలు తెలిసినాయి. సో ఇక్కడ మనకి ఏరియా ఫార్ములా కావాలి. ఏరియా ఈక్వల్ టు కామన్గా దీనికి హైట్ వస్తుందండి, దీన్ని హెచ్ అంటాం, హెచ్ అంటాం. సో జనరల్ ఫార్ములా బేస్ ఇంటూ హైట్, బేస్ ఇంటూ హైట్. ఇంతకుముందు మనం చేసిన ఫార్ములా కూడా అదే, ఇక్కడ దీర్ఘచతురస్రంలో బేస్ ఇంటూ హైట్ చేస్తాం, అదేవిధంగా చతుర్భుజానికి చతురస్రానికి కూడా బేస్ ఇంటూ హైట్ చేస్తాం. అక్కడ బేస్ హైట్ రెండు సేమ్ కాబట్టి ఏ ఇంటూ ఏ స్క్వేర్, సెకండ్ వన్లో ఎల్ ఇంటూ బి ఎల్బి వచ్చింది. ఇక్కడ బేస్ ఏంటి బి అని చెప్పి డిఫైన్ చేయలేము. ఇదే డయాగ్రామ్ని రివర్స్ రాస్తే ఏ బేస్ అవుతుంది, ఇట్లా రాస్తే బి బేస్ అవుతుంది, రెండు బేస్లు వచ్చినాయి. సో అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే రెండింటిని యావరేజ్ తీసుకుంటాం. సో యావరేజ్ అంటే ఏంటి, 1/2 ఏ ప్లస్ బి, 1/2 ఏ ప్లస్ బి. అంటే కామన్గా బేస్ అనేది ఇక్కడ 1/2 ఏ ప్లస్ బి అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందుకు రెండు కేసులలో పైన కింద ఎదురు భుజాలు సమానం కాబట్టి బేస్ అనేది సేమ్ ఉంటుంది. ఎల్ ఎప్పుడు ఉంటుందో ఎల్ అక్కడ అట్లా ఉంటుంది, ఏ ఎట్లా ఉంటుందో ఏ కూడా అట్లే ఉంటుంది. కానీ ఇక్కడ బేస్ విషయానికి డిఫరెంట్ వస్తుంది, ఒకటి ఏమో ఏ ఉంది ఇంకోటి ఏమో బి ఉంది. సో డిఫరెంట్ సైడ్స్ ఉన్నప్పుడు 1/2 ఏ ప్లస్ బి. మరి హైట్ అంటే ఈ విషయం అండి, ఇది హైట్. సో దీన్ని హెచ్ అని చెప్పి డినోట్ చేస్తాం, హెచ్ అని చెప్పి డినోట్ చేస్తాం. సో మనకి కంప్లీట్ ఏరియా ఆఫ్ ట్రిపిజియం 1/2 బేస్ ఇంటూ హైట్, సారీ 1/2 ఏ ప్లస్ బి ఇంటూ హెచ్. దాన్ని ఇంకా షార్ట్ కట్లో కూడా రాయొచ్చండి. సో సరిపోతుంది మనకి, హెచ్ బై టూ ఇంటూ ఏ ప్లస్ బి అని చెప్పి రాస్తారు కొంతమంది. ఎలా రాసిన ఫార్ములా అనేది దీని నుంచి ఇది వస్తుంది కాబట్టి 1/2 ఏ ప్లస్ బి ఇంటూ హెచ్ అనేది ఫార్ములా అవుతుంది. ఇది ట్రిపిజియం. సో దీని తర్వాత మనకి సమాంతర చతుర్భుజం పారలగ్రామ్. సమాంతర చతుర్భుజం. సో సమాంతర చతుర్భుజం వచ్చేసరికి ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి, ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. అంటే సపోజ్ ఇది ఏ ఉంటే ఇది ఏనే ఉంటుంది, ఇది బి ఉంటే ఇది బీనే ఉంటుంది. సో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటే దాన్ని మనం ఏమని చెప్పంటాం, ఇంతకుముందుకు చెప్పిన దాని ప్రకారం దీర్ఘ చతురస్రానికి ఎదురెదురు భుజాలు సమానం అన్నాం. ఎల్ బి ఇక్కడ కూడా ఏ బిబి తీసుకుంటున్నాం. మరి దీర్ఘ చతురస్రానికి సమాంతర చతుర్భుజానికి డిఫరెంట్ ఏంటంటే అక్కడ కర్ణాలు లంబంగా ఖండించుకుంటాయి, ఇక్కడ కర్ణాలు లంబంగా ఖండించుకోవు, ఇక్కడ లంబకోణ త్రిభుజం ఏర్పడదు. ఇంతకుముందుకు దీర్ఘ చతురస్రంలో కర్ణాలకు లంబకోణం ఉంటుంది, ఇక్కడ ఇక్కడ లంబకోణం ఉండదు. అది ఒక చిన్న తేడా అండి. చతుర్భుజ సమాంతర చతుర్భుజం పారలగ్రామ్కి అండ్ రెక్టాంగులర్కి ఒకటే ఒక తేడా, అక్కడ కర్ణాలు లంబంగా ఉంటాయి, ఇక్కడ కర్ణాలు లంబంగా ఉండవు. సో మనకి ఇక్కడ సేమ్ అండి. చుట్టుకొలత తీసుకుంటే పెరిమీటర్ ఈక్వల్ టు, సో పెరిమీటర్ అనేది ఎట్లా డిఫైన్ చేస్తాం, ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే అన్ని సైడ్ కలపాలి, ఏ ప్లస్ బి ప్లస్ ఏ, టూ ఏ ప్లస్ బి ప్లస్ బి, టూ ఏ ప్లస్ టూ బి, అంటే టూ ఇంటూ
ఏ ప్లస్ బిగా రాస్తాం. సో సేమ్ ఫార్ములా, 2 × 10 + b, ఇక 2 × a + b. సో ఇక్కడ వెళ్ళి రాసిన ప్రాబ్లం లేదు, సేమ్ ఫార్ములా వస్తుంది. అండ్ మరి ఏరియా విషయానికి వచ్చినప్పుడు ఏంటి, బేస్ ఇంటూ హైట్, బేస్ ఇంటూ హైట్గా తీసుకుంటాం. సో బేస్ ఇంటూ హైట్ అంటే ఇక్కడ బేస్ ఏంటి, సపోజ్ ఇది ఏ అయితే ఇది కూడా ఏ, అంటే మనం రివర్స్ రాసిన డయాగ్రామ్లో చేంజ్ ఉండదు. సో ఏగానే పరిగణిస్తాం. ఇంత ముందుకు మనం ఎల్ ఇంటూ బి అని చెప్పాను కదా, ఇక్కడ కూడా ఏ ఇంటూ హెచ్ వస్తుంది. హైట్ అంటే ఇదండి, ఇది ఎటవాలి ఎత్తు, ఇది ఎత్తు అండి, ఎత్తును మాత్రం తీసుకుంటాం కాబట్టి ఏ ఇంటూ హెచ్గా తీసుకుంటాం. అక్కడ ఏంటంటే లంబంగా ఉన్నప్పుడు స్ట్రేట్ లైన్ వస్తుంది కాబట్టి ఎల్ అనేది డైరెక్ట్గా తీసుకుంటాం. ఇక్కడ హెచ్ని పరిగణించాల్సి వస్తుంది. సో హెచ్ ఈక్వల్ టు ఈ విధంగా వస్తుంది, ఇది హెచ్ అండి, ఇది హెచ్. సో ఏ ఇంటూ హెచ్ అనేది ఫార్ములా. సో బేసిక్గా వైశాల్యం అనేది ఆక్యుపై చేసే ప్లేస్, అది ఎట్లా వస్తుంది అంటే బేస్ ఇంటూ హైట్ తోటి మనకి ప్రతిదాని కూడా ఫార్ములా వైశాల్యానికి రావడం జరుగుతుంది. సో ప్రతి ఫార్ములా కూడా బేస్ ఇంటూ హైట్గా తీసుకుంటాం. సో నెక్స్ట్ దీని తర్వాత రాంబస్ అండి, నెక్స్ట్ వచ్చేసి రాంబస్. సో రాంబస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ కర్ణాలు అనేవి లంబంగా ఉంటాయి, ఓకే, అన్ని సైడ్స్ సేమ్ ఉంటాయి, అన్ని సైడ్స్ కూడా సేమ్ ఉంటాయి. సో ఒక చిన్న విషయం గమనించాలి, చతురస్రం తీసుకున్నప్పుడు అన్ని సైడ్స్ సేమ్ ఉన్నాయి, రాంబస్ తీసుకుంటే అన్ని సైడ్స్ సేమ్ ఉన్నాయి. చతురస్రంలో కర్ణాలు లంబంగా ఉంటాయి, రాంబస్లో కూడా కర్ణాలు లంబంగా ఉంటాయి. మరి తేడా ఎక్కడ వస్తుందంటే అక్కడ కర్ణాల పొడవులు సమానం, అంటే d = d, ఇక్కడ మాత్రం డిఫరెంట్. ఇది సపోజ్ చిన్నగా ఉంటే ఇది పెద్దగా ఉంటుంది, అంటే మనకి ఇక్కడ కర్ణాలు d1 d2గా తీసుకుంటాం. అక్కడ ఏం తీసుకుంటాం అంటే రెండు కూడా సేమ్ సైజులో ఉంటాయి కాబట్టి డీగా తీసుకుంటాం. చతురస్రానికి రాంబస్కు చిన్న తేడా కర్ణాల విషయంలో. సో ఇక్కడ మనకి చుట్టుకొలత పెరిమీటర్ ఈక్వల్టు a + a + a + a, విచ్ ఇస్ ఈక్వల్ 4a. అదేవిధంగా ఏరియా ఈక్వల్ టు d² (1/2) d1 × d2గా తీసుకుంటాం. 1/2 d1 × d2, అక్కడ కూడా 1/2 d² అని చెప్పాను. d² అంటే d × d d² అవుతుంది, ఇక్కడ d1 × d2గా తీసుకుంటాం. సో ఇది మనకి రాంబస్కి ఫార్ములా. ఇట్లా మనకి చతుర్భుజం అంటే ఒక చతురస్రం తీసుకుంటే, అంటే చతుర్భుజం అంటే 4 భుజాల గురించి డిస్కస్ చేసినప్పుడు మొత్తం 6 టాపిక్స్ వస్తాయండి, క్లియర్గా 6 టాపిక్స్ వస్తాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి, 6 ఇట్లలో ఏంటంటే ఫస్ట్ వన్ చతురస్రం, సెకండ్ వన్ దీర్ఘ చతురస్రం. దీనికి రాంబస్ సిమిలర్గా ఉంటుంది, రాంబస్ సిమిలర్గా ఉంటుంది. కాకపోతే తేడా ఎక్కడ వస్తుంది అంటే కర్ణాల విషయంలో తేడా వస్తుంది, కర్ణాల విషయంలో తేడా వస్తుంది. దీనికి ఏ విధంగా ఉంటుంది అంటే పారలోగ్రామ్ సేమ్ ఉంటుంది, అంటే సమాంతర చతుర్భుజం సేమ్ ఉంటుంది, అక్కడ కూడా సేమ్, కర్ణాల విషయంలో తేడా వస్తుంది, కర్ణాల విషయంలో తేడా వస్తుంది. సో నెక్స్ట్ కామన్ చతుర్భుజము, ట్రెపీజియము, సమాంతర చతుర్భుజము, నెక్స్ట్ రాంబస్ అని చెప్పి రాస్తాం. అంటే ఈ 4 + 2 మొత్తం 6 వస్తాయి మనకి, చతుర్భుజం విషయంలో మొత్తం 6 డయాగ్రామ్స్ రావడం జరుగుతుంది. సో చతుర్భుజం తర్వాత బహుభుజి తీసుకోవచ్చు. సో బహుభుజిలో మనకు అడిగే క్వశ్చన్స్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అండి. ఒకటి భుజాల సంఖ్య ఎంత, రెండవది కోణాల విలువ ఎంత. సో భుజాల సంఖ్య ఎంత, కోణాల విలువ ఎంత, అంటే ఒక క్రమ బహుభుజి తీసుకున్నట్లయితే, క్రమ బహుభుజి అంటే ఎక్కువ భుజాలు ఉండడం. సో బహుభుజి అంటే ఏ విధంగా వస్తుంది అంటే దీన్ని పాలిగన్ అంటాం, బహుభుజి. సో ఇది పాలిగా అని చెప్పి ఇంగ్లీష్లో అంటాం. సో బహుభుజి ఎట్లా ఏర్పడుతుందంటే ఎక్కువ కోణాలు ఉంటాయి. ఇంతకుముందు 4 / 3 భుజాలు చూసినాం, ఇప్పుడు ఇట్లా ఎక్కువ భుజాలు ఉంటాయి. ఇక్కడ 6 భుజాలు ఉన్నాయి, 7 భుజాలు ఉంటాయి, 8 భుజాలు ఉంటాయి, ఇట్లా ఎక్కువ భుజాలు ఉంటాయి, దాన్ని మనం బహుభుజిగా తీసుకుంటాం. సో బహుభుజాల విషయానికి వచ్చినప్పుడు బహుభుజిలో అడిగితే కోణాల విలువ అడుగుతాడు, లేదా భుజాల సంఖ్య అడుగుతాడు. సో రెండింటిలో ఏది అడిగినా కానీ మనకు ఫార్ములాస్ ఉంటాయండి. ఆ ఫార్ములాస్ మనకి ఏం చెప్తాయంటే ఇంటీరియర్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఇంటీరియర్స్ యాంగిల్స్. సమ్ ఆఫ్ ఇంటీరియర్ అంటే లోపలి కోణాలు మొత్తం ఇచ్చినప్పుడు, లోపలి కోణాలు మొత్తం సపోజ్ మనకు 720, 1080 ఇలా ఇస్తాడనమాట. సో అప్పుడు భుజాల సంఖ్య ఎంత అని అడుగుతాడు, భుజాల సంఖ్య ఎంత అని అడుగుతాడు. ఫస్ట్ క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ ఇస్తాడు, సమ్ ఆఫ్ అంటే లోపలి కోణాల విలువ ఇచ్చేస్తాడు, అప్పుడు మనకి భుజాల సంఖ్య అడుగుతాడు. సో అప్పుడు మనకి యూజ్ అయ్యే ఫార్ములా ఇస్ ఈక్వల్ టు n - 2 × 180 అని చెప్పేసి వాడతాం, n - 2 × 180. ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఇక్కడ మనకి 720 అన్నప్పుడు ఎన్ని విలువ ఎంత కొంత వస్తుంది, 1080 ఇస్తే ఏ విధంగా అంటే ఇలా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈ ఫార్ములా వాడతాం. స్ట్రేట్ ఫార్ములా క్వశ్చన్స్ ఉంటాయి, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు n - 2 × 180. సో అదేవిధంగా ఒక్కొక్క కోణం విలువ అడుగుతాడు, ఒక్కొక్క కోణం అంటే 1 యాంగిల్ ఈక్వల్ టు ఎంత, ఒక్కొక్క కోణం విలువ ఎంత అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ s/ మొత్తం భుజాల సంఖ్య. ఇప్పుడు మనకి సపోజ్ ఇక్కడ 120 డిగ్రీల మొత్తం కోణం విలువ, అలా 6 భుజాలు ఉంటాయి, 6 భుజాలు అంటే పై 6 చేసినప్పుడు ఒక్కొక్కటి మనకి 6 × 1 = 6 × 2 = 120 డిగ్రీస్ రావడం జరుగుతుంది. సో s/n, s అంటే ఏంటి, మళ్ళీ ఇది రాయొచ్చు మనం n - 2 × 180/n అని చెప్పి రాస్తాం. సింపుల్ క్వశ్చన్స్, రెండే క్వశ్చన్స్. ఒకటి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ చేసే n వాల్యూ అడుగుతాడు, ఇక్కడ n విలువ ఎంత అని అడుగుతాడు. నెక్స్ట్ ఏమి ఇస్తారంటే
సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చేస్తాడు, ఒక్కొక్క కోణం విలువ అడుగుతాడు. సో భుజాల సంఖ్య తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఒక్కొక్క కోణం విలువని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒక్కొక్క కోణం విలువ కూడా ఈ ఫార్ములా తోటి సరిపోతుంది. సో మనకి ఇక్కడ రెండే ఫార్ములాస్, ఒక టీటా వాల్యూ కనుక్కోమంటాడు, ఇంకొకటి నంబర్ ఆఫ్ ఎన్ అంటే భుజాల సంఖ్య అడుగుతాడు. సో ఇది పాలిగన్ బహుపుచి. సో దీని తర్వాత మనం వృత్తాన్ని తీసుకోవచ్చు. దీని తర్వాత మనం అంటే టూ డైమెన్షన్లో ఇంకొకటి రిమైనింగ్ టాపిక్ ఏంటంటే వృత్తం. సో వృత్తం అనేది ఏ విధంగా ఉంటుందంటే సర్కిల్ అండి. సో ఇక్కడ మనకి రెండు విషయాలు ఉంటాయి. దీన్ని మనం డయామీటర్ వ్యాసం అంటాం, దీన్ని డీతో చూపిస్తాం. అదేవిధంగా ఒకటే ఉంటే దీన్ని ఆర్ అంటాం, వ్యాసార్థం అంటాం, వ్యాసార్థం. సో మనకి వ్యాసము ఈక్వల్ టు వ్యాసార్థము ప్లస్ వ్యాసార్థము అంటే రెండు వ్యాసార్థాలు, ఇది ఒక పార్ట్ ఉంటుంది సేమ్ ఇదే పార్ట్ మొత్తం కూడా సేమ్ ఉంటుంది. సో దీన్ని మనం టూ ఆర్ ఈక్వల్ టు డి అని చెప్పి రాయొచ్చు. క్లియర్లీ ఆర్ ఈక్వల్ టు డి బై టూ అని కూడా రాయొచ్చు. సో ఇది వ్యాసార్థానికి వ్యాసానికి సంబంధం. ఈ క్వశ్చన్ కూర్చో అడుగుతాడు వ్యాసార్థానికి వ్యాసానికి సంబంధం ఏంటంటే వ్యాసార్థం ఈక్వల్ టు వ్యాసంలో సగం. అది ఫస్ట్ వన్. అదేవిధంగా మనకి చుట్టుకొలత వస్తుంది కదా. సో చుట్టుకొలత ఏ విధంగా వస్తుందంటే రౌండెడ్ సర్కిల్ అని చెప్పిన అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్ చేయడం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది, 360 డిగ్రీస్ ఉంటుంది. 360 డిగ్రీస్ నేను 2π రాస్తున్నాను ఎందుకంటే 2 × π ఈక్వల్ టు 360 వస్తుంది కాబట్టి. అండ్ ఇది డిపెండ్ దేని మీద ఉంటుంది అంటే వ్యాసార్థం రేడియస్ పైన డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఇది చిన్నగా ఉంటే ఆటోమేటిక్గా చిన్నగా వస్తుంది, ఇది ఇంకొంచెం పెద్దగా ఉంటే సర్కిల్ పెద్దగా ఉంటుంది కాబట్టి దాని చుట్టుకొలత కూడా పెరుగుతుంది కాబట్టి డిపెండ్స్ ఆన్ వ్యాసార్థం. సో మనకి చుట్టుకొలత ఈక్వల్ టు 2πr 2πr. సో వైశాల్యం ఏరియా ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇది పెరిమీటర్ అని చెప్పంటాం, చుట్టుకొలత 2πr. సో వైశాల్యం ఈక్వల్ టు πr² స్క్వేర్ అండి. వైశాల్యం ఈక్వల్ టు πr² స్క్వేర్ అని చెప్పి రాస్తాం. సో రెండు విషయాలు, ఒకటి చుట్టుకొలత, ఒకటి వైశాల్యం. సో ఇక్కడ మనం చదివింది ఏంటంటే ఆర్ ఈక్వల్ టు d/2 ఫస్ట్ది. ఒక వ్యాసం ఒక వృత్తం తీసుకుంటే ఆర్ ఈక్వల్ టు d/2, సెకండ్ కేసి చుట్టుకొలత ఈక్వల్ టు 2πr, వైశాల్యం ఈక్వల్ టు πr స్క్వేర్. అదేవిధంగా దీనిలో అర్ధవృత్తం తీసుకోవచ్చు, సెమీ సర్కిల్. సో సెమీ సర్కిల్ ఈ విధంగా ఉంటుంది అంటే ఇందులో హాఫ్ పార్ట్ అండి, ఇందులో హాఫ్ పార్ట్. సో హాఫ్ పార్ట్ కూడా సేమ్ కొలతలు వస్తాయి మనకి, ఒకటి చుట్టుకొలత. సో వ్యాసార్థం వ్యాసం కామన్. సో చుట్టుకొలత తీసుకుంటే పెరిమీటర్ ఈక్వల్ టు, సో ఇది యాక్చువల్గా మొత్తం ఉన్నప్పుడు 2πr, ఇదేమవుతుంది ఇది πr అవుతుంది, అందులో సగం ఇది πr ప్లస్ ఇక్కడ అండి ఇది మొత్తం కలిపితే d, πr ప్లస్ d అని చెప్పి రాయొచ్చు, లేదా πr ప్లస్ d ఈక్వల్ టు 2r అని చెప్పి రాయొచ్చు, విచ్ ఇస్ ఈక్వల్ టు క్లియర్లీ r కామన్ తీస్తే πr ప్లస్ 2 కూడా రాయొచ్చు. సో రకరకాలుగా రాసుకోవచ్చు ఇక్కడ మనకి ఫార్ములా అనేది. సో కామన్గా అయితే πr ప్లస్ d, బట్ వాట్ ఈస్ d? 2r. 2rలా πrలో r కామన్ అనేది కూడా r కామన్ తీస్తే πr ప్లస్ 2 కూడా రాయొచ్చు, πr ప్లస్ 2. అదే క్యూబ్ అండి. క్యూబ్ అంటే మనం దాన్ని ఘనం అంటాం, తెలుగులో ఘనం అని చెప్పి అంటాం. అది చూడడానికి ఏ విధంగా ఉంటుందంటే స్క్వేర్కి 3D అండి, అంటే ఒక చతురస్రానికి 3వ పరిమాణ రూపం అండి అది. 3D ఫామ్ అంటే ఇలా ఉంటుంది. సో ఇక్కడ ప్రతి సైడ్ కూడా ఏ సెంటీమీటర్స్ అంటే ఒక ఒకటి 3 సెంటీమీటర్లు ఉంటే ప్రతి డైమెన్షన్ కూడా 3 సెంటీమీటర్లు ఉండడం జరుగుతుంది. సో క్యూబ్ కావచ్చు, క్యూబైడ్ కావచ్చు, ప్రతి దానికి కూడా 3 విషయాలు ఉంటాయని చెప్పాను. ఫస్ట్ది ఏంటంటే ప్రకృతుల వైశాల్యం, ఇంకోటి సంపూర్ణతల వైశాల్యం, అండ్ లాస్ట్ వచ్చేసి ఘనపరిమాణం. దీన్ని మనం ఇంగ్లీష్లో లాటరల్ ఆల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం, దీన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం, దీన్ని వాల్యూమ్ అని చెప్పేసి అంటాం. సో ఈ 3 విషయాలు కూడా గుర్తుంచుకోవడానికి ఫస్ట్ వాటి డెఫినేషన్ తెలియాలి, అసలు ప్రక్కతల వైశాల్యం అంటే ఏంటి అనే విషయం తెలియాలి. సో ప్రక్కతల వైశాల్యం అనేది బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్ అండి, అంటే భూమి యొక్క చుట్టుకొలత మరియు ఎత్తుతోటి రావడం జరుగుతుంది. సో బేస్ పెరిమీటర్ అంటే చుట్టుకొలత ఇంటూ హైట్ అండి. సో ఇది బేసిక్గా ప్రక్కతల వైశాల్యానికి డెఫినేషన్, బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. మరి సంపూర్ణతల వైశాల్యం అంటే ప్రక్కతల వైశాల్యం ప్లస్ బేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా. అంటే ఎక్కడైనా సరే మనకి సంపూర్ణతల వైశాల్యం అంటే, ఇప్పుడు ప్రక్కతల వైశాల్యం అంటే చుట్టూ ఒక గది తీసుకుంటే 4 గోడలు అండి, 4 గోడలు ప్రక్కతలాలు. సో ప్రక్కతలాలు అంటే 4 గోడలు ఉంటాయి కాబట్టి 4 గోడలను కన్సిడర్ చేస్తాం. సరే సంపూర్ణతల వైశాల్యం అంటే కింద ఉన్న టాప్, పైన ఉన్న బేస్, సీలింగ్, ఈ రెండింటిని కలిపితే మనకి సంపూర్ణతల వైశాల్యం రావడం జరుగుతుంది. అందుకే మనకి ఉన్న ప్రక్కతల వైశాల్యానికి బేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియానే యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఘనపరిమాణానికి డెఫినేషన్ ఏ విధంగా ఉంటుందంటే బేస్ ఏరియా అంటే బేస్ ఏ విధంగా ఉందో దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి, ఇంటూ హైట్ చేస్తాం. ఇక్కడ మనం బేస్ పెరిమీటర్ అంటే చుట్టుకొలత తీసుకుంటాం, ఇక్కడ మనం బేస్ ఏరియా తీసుకుంటాం. ఇది కామన్ కాబట్టి డెఫినేషన్ అండి, అంటే ప్రతి విషయంలో కూడా మనకి ప్రక్కతల వైశాల్యం అంటే ఎప్పుడైనా సరే బేస్ అంటే భూమి యొక్క చుట్టుకొలత మరియు ఎత్తుల యొక్క లబ్ధం.
అదేవిధంగా సంపూర్ణ తల వైశల్యం అంటే ప్రక్కతల వైశల్యం ఇంటూ ప్రక్కతల వైశల్యం ప్లస్ భూమి ఏరియా మరియు పైన ఉండే టాప్ ఏరియా. గణపరిమాణం అంటే బేస్ ఏరియా అంటే భూమి యొక్క వైశాల్యం ఇంటూ ఎత్తు. అంటే మనం ఎటువంటి డైమెన్షన్ తీసుకున్నా ఈ బేసిక్ ఫార్ములాస్ తోటి అన్ని రకాల ఫార్ములాస్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యూబ్ అనే విషయం తీసుకున్నాం, క్యూబ్ అంటే ఘనం అని చెప్పాను కదా. సో ఘనానికి మనం ఇది బేస్ తీసుకుంటే ఈ బేస్ ఎలా ఉంటుందంటే ఒక చతురస్రాన్ని ఫామ్ చేస్తుందండి, ఒక చతురస్రాన్ని ఫామ్ చేస్తుంది. సో బేస్ అనేది అఫ్కోర్స్ మనకి ఘనం అంటే ఒక పాచికని తీసుకోవచ్చు. క్యూ పాచిక ఏ విధంగా ఉంటుందంటే ఎప్పుడైనా సరే స్క్వేర్ షేప్లో ఉంటుంది, అంటే ఒక చతురస్ర ఆకారంలో ఉంటుంది. సో ఇప్పుడు బేస్ అనేది ఒక చతురస్రం. బేస్ పెరిమీటర్ అంటే భూమి చుట్టుకొలత. చతురస్రం చుట్టుకొలత ఏంటి? 4a ఇంటూ హైట్. ప్రతి సెంటీమీటర్ ప్రతి భుజం కూడా ఏ ఎత్తు ఉంటుంది కాబట్టి ఇంటూ ఏ, విచ్ ఇస్ ఈక్వల్ టు 4a స్క్వేర్. అదేవిధంగా సంపూర్ణ తల వైశాల్యం, సంపూర్ణ తల వైశాల్యం అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రక్కతల వైశాల్యం. ప్రక్కతల వైశాల్యం ఎంత? దానికి 4a స్క్వేర్ ప్లస్ బేస్ ఏరియా అంటే భూమి. భూమి ఆకారంలో ఉంది, ఇక్కడ మనకి చతురస్ర ఆకారంలో ఉంది. చతురస్రం యొక్క వైశాల్యం ఏ స్క్వేర్ అండి, ప్లస్ టాప్ ఏరియా. టాప్ అంటే మళ్ళీ ఇక్కడ ఈ ఏరియా అండి. టాప్ అనేది కూడా మళ్ళీ మనకి ఒక చతురస్రాన్ని ఫామ్ చేస్తుంది కాబట్టి అక్కడ కూడా ఏ స్క్వేర్ అని చెప్పి అంటాం. సో 4a² + a² + a² అంటే 6a² అండి. ఘనపరిమాణం వాల్యూమ్, వాల్యూమ్ అంటే బేస్ ఏరియా. బేస్ అంటే ఒక చతురస్రం, చతురస్రం ఏరియా ఏంటి? ఏ స్క్వేర్ ఇంటూ ఎత్తు అంటే ఏ అండి, మళ్ళీ a³ ఇంటూ a² = a³గా తీసుకుంటాం. అంటే మనకి ఎటువంటి డయాగ్రామ్ అయినా సరే ఈ యొక్క బేసిక్ స్ట్రక్చర్ తోటి మనం ఫార్ములాస్ని బట్టి పట్టకుండా అడిగిన విధంగా ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. అంటే మనకు తెలియాల్సింది బేసిక్ అండి. ఈ బేసిక్ ద్వారా ఇంకో విషయం ఏంటంటే అన్ని క్వశ్చన్స్ ఫార్ములా బేస్ మీద కాకుండా ఇంకొంచెం డెప్త్గా అడుగుతాడు, అప్పుడు మనకి ఈ విషయాలన్నీ చాలా ఉపయోగపడతాయి. అంటే ఇక్కడ రాస్తున్నాం కదా, ఈ కాన్సెప్ట్ చాలా అవసరం వస్తుందండి. దీనికే క్యూబాయిడ్ అంటే దీర్ఘకణం తీసుకుంటే, అంటే దీర్ఘచతురస్రానికి 3D డైమెన్షన్, అది చతురస్రం అండి, ఇది దీర్ఘచతురస్రం. సో దీనికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. దీన్ని మనం క్యూబాయిడ్ అంటాం, దీర్ఘకణం. సో వీటికి కూడా ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణ తల వైశాల్యం, ఘనపరిమాణం కావాలి. సో ప్రక్కతల వైశాల్యం అంటే బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. బేస్ అంటే ఒక దీర్ఘచతురస్రం, దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఎంత? 2 ఇంటూ ఎల్ప్లస్బి ఇంటూ హైట్ అంటే హెచ్ అండి. ఇది డైరెక్ట్ ఫార్ములా, 2h ఇంటూ ఎల్ప్లస్బి అనేది దీర్ఘకణం యొక్క ప్రక్కతల వైశాల్యం. అదేవిధంగా సంపూర్ణ తల వైశాల్యం అంటే బేస్ ఏరియా. బేస్ ఏమొచ్చింది ఇప్పుడు మనకి ఎల్ఎస్ఏ అంటే ఏమొచ్చింది? 2h ఇంటూ ఎల్ప్లస్బి ఇంటూ బేస్ ఏరియా. బేస్ అంటే దీర్ఘచతురస్రం, దీర్ఘచతురస్రానికి ఏరియా ఏమవుతుంది? ఎల్ఇంటూ బి అవుతుంది. అండ్ హెచ్ ఇంటూ ఎల్ వస్తుంది పైన, ఎందుకంటే ఇక్కడ మనకి ఎత్తు తీసుకున్నప్పుడు మూడు భుజాలు కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి హెచ్ ఇంటూ ఎల్ వస్తుంది. ఈ మూడింటిని సింప్లిఫై చేస్తే 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ రావడం జరుగుతుంది. ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ అనేది రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఇక్కడ కూడా ఎల్బి తీసుకోవచ్చు మనం. ఎల్బి ఇంటూ ఎల్బి టూ ఎల్బి ఇంటూ టూ హెచ్ఎల్బి ప్లస్ టూ హెచ్బిఎల్ టూ కామన్ తీస్తే 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ అని చెప్పి తీసుకుంటాం, హెచ్ఎల్. సో ఇది జనరల్ ఫార్ములాస్. సో దీంతోపాటు క్యూబాయిడ్ యొక్క అంటే దీర్ఘకణం యొక్క ఘనపరిమాణం, బేస్ ఏరియా. బేస్ అంటే ఒక దీర్ఘచతురస్రం, దీర్ఘచతురస్రానికి ఏరియా ఫార్ములా అంటే వైశాల్యం ఫార్ములా ఎల్ ఇంటూ బి అండి, ఇంటూ హైట్. హైట్ అంటే హెచ్ ఇక్కడ, ఎల్బిహెచ్ అని చెప్పి పరిగణిస్తాం. సో ఇవి జనరల్ ఫార్ములాస్. వీటితో పాటు మనకి ఈ ఒక రెండు విషయాలు అంటే దీర్ఘకణం ఘనం విషయంలో ఇంకొక రెండు అడుగుతారండి. ఏంటంటే కర్ణం, కర్ణాన్ని బేస్ చేసుకుని అడుగుతాడు. సో కర్ణాన్ని మనం ఎప్పుడైనా సరే డీతో చూపిస్తాం కాబట్టి డీ ఈక్వల్ టు డీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అండి ఫార్ములా. ఎందుకంటే మనకి ఇక్కడ పైథాగరస్ థీరం ప్రకారం భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ ప్లస్ కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ పడతాం కాబట్టి ఇక్కడ D = √3 ఇంటూ a అవుతుంది. ఈ ఫార్ములా మనకు అవసరం వస్తుంది డైరెక్ట్గా, D = √3 ఇంటూ a. అది ఘనం విషయంలో. అది దీర్ఘఘనం విషయానికి వచ్చేసరికి D² = √ డీ స్క్వేర్ అంటే కామన్ ఉంటుంది, డి అంటే అండర్ రూట్ వస్తుంది. L² + B² + H² తీసుకుంటాం. ఈ రెండు విషయాలు కూడా అవసరం. సో ఇక్కడ మనకి ఒక చతురస్రము, సారీ ఒక క్యూబ్ అంటే ఘనము, ఒక దీర్ఘకణం తీసుకుంటే ఈ ఫార్ములాస్ మనకి ఎగ్జిస్ట్ అవుతాయి. ఈ ఫార్ములాస్ ఏవి కూడా మనం బట్టి పట్టనవసరం లేదు. బేసిక్ తెలిసినప్పుడు ఎక్కడ క్వశ్చన్ అడుగుతుందో ఆ క్వశ్చన్కి ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. ఈ బేసిక్ తెలుసుకోవడం ద్వారా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఘనము దీర్ఘకణమే కాదు, సిలిండర్ అంటే ఒక స్థూపం కావచ్చు, ఒక కోన్, ఒక శంకు కావచ్చు, వాటి విషయంలో కూడా వాటిని మనం ఇంప్లిమెంట్ చేసుకుని ఛాన్స్ ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. నెక్స్ట్ సిలిండర్ తీసుకుందామంట, అంటే స్థూపం, దాన్ని మనం సిలిండర్ అంటాం ఇంగ్లీష్లో. సో అది ఏ షేప్లో ఉంటుంది? సిలిండర్ అంటే ఈ షేప్లో ఉంటుంది. సో దీనికి ఉండే ప్రాపర్టీస్ ఏంటి? ఇది హైట్ అండి, ఇది ఆర్ వ్యాసార్థం,
ఇది ఆర్ వ్యాసార్థం, మొత్తం తీసుకుంటే దాన్ని డి అంటాం, వ్యాసం అని చెప్పంటాం. అదేవిధంగా ఈ కింద ఒక సర్కిల్ షేప్ ఉంటుంది, సర్కిల్ అంటే ఒక సర్కిల్ షేప్లో ఉంటుంది, కింద వృత్తం షేప్లో రావడం జరుగుతుంది. అదేవిధంగా పైన కూడా ఒక వృత్తం షేప్లో రావడం జరుగుతుంది. సో దీనికి ఫస్ట్ ప్రక్కతల వైశాల్యం, ప్రక్కతల వైశాల్యాన్ని కర్వుడ్ ఆర్ లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. ప్రక్కతల వైశాల్యం, ప్రక్కతల వైశాల్యం ఫార్ములా ఇంత ముందు మనం డిస్కస్ చేస్తాం, మళ్ళీ ఒకసారి రాసుకో చూడండి. ఏంటి అది? బేస్ పెరిమీటర్, బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్, బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్ అంటే భూమి యొక్క చుట్టుకొలత ఇంటూ ఎత్తు. సో ఇక్కడ భూమి ఏంటి? ఒక వృత్తం. వృత్తానికి చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2πr. అందుకే మనకి 2 డైమెన్షన్స్ పర్ఫెక్ట్గా ఉంటే 3 డైమెన్షన్స్ ఈజీ అండి. వృత్తం గురించి మనం ఫస్ట్ టాపిక్ అంటే వీడియో 1లో డిస్కస్ చేస్తాం, అక్కడ కూడా షార్ట్కట్స్ డిస్కస్ చేస్తాం, ఫార్ములాస్ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోకుండా ఉండడానికి. అంటే కరెక్ట్ డెఫినేషన్ ఏంటి, ఆ డెఫినేషన్ ప్రకారం ఏ విధంగా వస్తుందో కూడా చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రక్కతల వైశాల్యం అనేది బేస్ పెరిమీటర్, బేస్ అంటే ఒక వృత్తం, వృత్తానికి చుట్టుకొలత 2πr ఇంటూ ఎత్తు, ఎత్తు అంటే హైట్ అండి. సో మొత్తం మన ఫార్ములా 2πrh రావడం జరుగుతుంది. సో ఇది మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా, ప్రక్కతల వైశాల్యం అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా టోటల్ సర్ఫేస్ ఏరియా TSA, సంపూర్ణతర వైశాల్యం, సంపూర్ణతర వైశాల్యానికి ఫార్ములా ఏ విధంగా తీసుకుంటాం? LSA ప్లస్ బేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా, భూమి వైశాల్యం ప్లస్ పైన ఉండేదాని వైశాల్యం. సో ఇక్కడ మనకి LSA ఎంత వచ్చింది? 2πrh వచ్చింది, 2πrh వచ్చింది. సో దీనికి బేస్ ఏరియా, బేస్ అనేది ఒక వృత్తం, వృత్తానికి ఏరియా ఫార్ములా ఏంది? πr². అదేవిధంగా టాప్ మళ్ళీ ఒక వృత్తాన్ని ఫామ్ చేస్తుంది, టాప్ కూడా ఒక వృత్తం. సో వృత్తానికి మళ్ళీ ఫార్ములా ఏంటి? πr². సో πr² 2πr² 2πrh. సో మొత్తంలో 2πr కామన్ తీస్తే మనకి r+h రావడం జరుగుతుంది, r+h రావడం జరుగుతుంది. సో ఇది కామన్గా గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం అండి, ఈ బేసిక్ తెలియడం ద్వారా చాలా ఈజీ అయిపోతుంది. అదేవిధంగా మనకి వాల్యూమ్ అంటే ఘనపరిమాణం, వాల్యూమ్ ఈక్వల్ ఫార్ములా ఏం చెప్పాను? బేస్ పెరిమీటర్, సారీ బేస్ ఏరియా ఇంటూ హైట్. సో బేస్ ఏరియా అంటే ఏంటి? భూమి వైశాల్యం, భూమి ఏ షేప్లో ఉంది? వృత్తం, వృత్తం యొక్క వైశాల్యం πr² ఇంటూ ఎత్తు హెచ్, πr² అనేది డైరెక్ట్ ఫార్ములా. సో ఈ విధంగా మనకి బేసిక్ అనేది ఇంపార్టెంట్. సో అట్లే మనం ఒక శంకు కోన్ తీసుకుంటే, ఇది శంకు అండి, ఇట్లా కూడా తీసుకోవచ్చు. సో 2 షేప్స్ ఉంటాయి శంకుకి, ఒకటి ఇట్లా పైనది శంకువే, కిందది శంకువే. దీనిలో ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇది వ్యాసార్థం, దీన్ని హెచ్ అంటాం, ఇది లాటరల్ హైట్ అంటే మనకి ఏటవాల ఎత్తు, ఏటవాల ఎత్తు అనేది కొత్తగా రావడం జరుగుతుంది. సో అక్కడ ఫార్ములాస్ కొన్ని చేంజ్ అవుతుంటాయి, ఎందుకంటే మనకి ఇక్కడ డైరెక్ట్గా ఎల్లో ఎల్లో ఇచ్చినప్పుడు అంటే హెచ్ పరంగా వేరు, ఎల్ పరంగా వేరు. మనకు క్వశ్చన్స్ అన్ని కూడా ఎల్ పరంగా అడుగుతాడు, హెచ్ పరంగా అడగడు. హెచ్ పరంగా అడిగినప్పుడు మనం ఏ బేసిక్ తోటి చేయొచ్చు, ఎల్ పరంగా అడిగినప్పుడు మాత్రం πr అని చెప్పి దీన్ని తీసుకుంటాం. సో ఏ విధంగా వస్తుందంటే ఎల్ ఈక్వల్ టు అంటే L² = H² + R². సో ఈ ఫార్ములాలో L² + H² రాసినప్పుడు మనకి ఈ విధంగా కన్వర్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి మనకి హెచ్ మీద అడగడు కాబట్టి డైరెక్ట్గా ఎల్ మీద అడుగుతారు కాబట్టి డైరెక్ట్గా πr అని గుర్తుంచుకోండి. మరి టోటల్ సర్ఫేస్ ఏరియా విషయానికి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది? లాటరల్ సర్ఫేస్ ఏరియా πr ప్లస్ బేస్ ఏరియా, బేస్ ఏ షేప్లో ఉంది మనకి ఇక్కడ ఒక వృత్తం అంటే πr² అండ్ టాప్, టాప్ అంటే ఒక ఎండ్ పాయింట్ అండి, ఒకటే పాయింట్ ఉంది అక్కడ, మనకి వైశాల్యం రాదు కాబట్టి దాన్ని 0గా తీసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది? πr² అంటే πr కామన్ తీస్తే L+R రావడం జరుగుతుంది. సో ఈ విధంగా కాకుండా దీన్ని కన్సిడర్ చేసినప్పుడు కూడా ఇది బేస్ అవుతుంది. సో మనకి కామన్గా πr² సో మనకు అక్కడ 2 షేప్లు ఉన్నాయి కాబట్టి ఒకటి 0 వస్తుంది, ఒకటి πr² వస్తుంది. ఫస్ట్ సెకండ్ అయినా ప్రాబ్లం లేదు కాబట్టి కామన్ తీస్తే πr × L ఆర్ L+R గా తీసుకుంటాం. నెక్స్ట్ వాల్యూమ్ అండి, వాల్యూమ్ అంటే ఏం చెప్పాను? బేస్ ఏరియా, బేస్ ఏరియా అంటే ఏంటి? πr² అండ్ హైట్, హైట్ అంటే πr² హైట్ తీసుకోవచ్చు. కానీ ఈ కేసులో ఏమవుతుంది? 0 అవుతుంది. సో అక్కడ మనకి మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా ఒక శంకు ఒక స్థూపంలో 1/3 పొజిషన్లో ఉంటుంది. అది ఎక్కడ అంటే హెచ్ విజన్, హెచ్ని తీసుకున్నప్పుడు. కాకపోతే హెచ్ ప్లేస్లో మనం L² + R² రాసినప్పుడు మనకి ఫార్ములా డిపెండ్ అవుతుంది. సో అదంతా కన్ఫ్యూజన్ లేకుండా ఒక శంకు విషయంలో మాత్రం ఏటవాలు ఎత్తు వస్తుంది కాబట్టి ఏటవాలు ఎత్తు ఇచ్చినప్పుడు మనం πr గుర్తుపెట్టుకోవాలి, అక్కడ 1/3 πr² H. ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఒక స్థూపంలో 3 శంకులు ఎగ్జిస్ట్ అవుతాయి, ఒక స్థూపంలో 3 శంకులు రావడం జరుగుతుంది. ఏ విధంగా అంటే ఇట్లా ఒక పార్ట్ వస్తుంది, అదేవిధంగా ఇట్లా ఒక పార్ట్ వస్తుంది అండ్ రిమైనింగ్ ఈ పార్ట్ ప్లేస్ కలిపి ఇంకొక శంకుని ఫామ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక స్థూపంలో మనకి 3 శంకులు అనేటి రావడం జరుగుతుంది. ఒక స్థూపం ఘనపరిమాణం ఈక్వల్ టు 1/3 × శంకు ఘనపరిమాణం, అంటే స్థూపం ఘనపరిమాణం 30 ఉంటే శంకు ఘనపరిమాణం 10 ఉంటుంది, అది గుర్తుంచుకోండి. త్రీ డైమెన్షన్లో వీటి తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గోళం అండి, గోళము అర్ధగోళము. సో గోళాన్ని మనం స్పేర్ అంటాం, గోళము ఇంగ్లీష్లో స్పియర్ అంటాం,
ఈ విధంగా ఉంటుంది. ఇది వృత్తాన్ని ఇండికేట్ చేస్తుంది, గోళాన్ని ఇండికేట్ చేస్తుంది. గోళాన్ని చూపించినప్పుడు మనం కంప్లీట్ చూపిస్తాం, డయాగ్రామ్ అనేది కంప్లీట్గా చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోటి తీసుకున్నట్టయితే మనం గోళాకారంలో ఉంటుంది, ఒక రింగు తీసుకున్నట్టయితే అది వృత్తాకారంలో ఉంటుంది. ఒక రింగుకి ఒక గోటికి తేడా మనం ఐడెంటిఫై చేయగలిగితే గోళానికి వృత్తానికి తేడాని ఐడెంటిఫై చేస్తాం. సో వృత్తం అనేది మధ్యలో కంప్లీట్నెస్ ఉండదు, కానీ గోళం అనేది కంప్లీట్నెస్ ఉంటుంది, అదే డిఫరెంట్ అండి. తర్వాత వీటికి కూడా మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్రకతల వైశాల్యం ఉంటుంది, అది 4πr². ఇక్కడ సింపుల్ ఫార్ములాస్ అండి, ఇక్కడ కన్ఫ్యూజ్ ఏమి ఉండదు మనకి. అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే దీనికి తేడా ఏమి ఉండదు, రెండింటిని సేమ్గా తీసుకుంటాం కాబట్టి మళ్ళీ 4πr² తీసుకుంటాం. అండ్ ఘన పరిమాణం వాల్యూమ్ ఈక్వల్ టు 4/3πr³ అని చెప్పి రాస్తాం, 4/3πr³ అని చెప్పి రాస్తాం. అదేవిధంగా అర్ధగోళం హెమిస్పియర్ తీసుకున్నట్లయితే మనకు ఈ షేప్లో వస్తుంది. సో ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే ఇందులో సగం ఉంటుందండి, అంటే 2πr², కానీ ఇక్కడ మాత్రం 3πr² ఉంటుంది, ఇక్కడ మాత్రం సగం యాస్టిజ్గా 2/3πr³ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి మొత్తం ఒక ఘనము, దీర్ఘఘనము, స్థూపము, శంకువు, గోళము, అర్ధగోళము, ఈ 6 టాపిక్స్ పైన 3 ఫార్ములాస్, అంటే 18 ఫార్ములాస్ మనకి రెగ్యులర్గా అవసరం వస్తాయి. వాటితో పాటు ఇంకొక 2 ఫార్ములాస్ డి, ఏది మనకు కర్ణము వచ్చింది ఘనము దీర్ఘగణంలో, ఆ 2 ఫార్ములాస్, అంటే ఒక 20 ఫార్ములాస్ అనేది ఈజీ వేలో గుర్తుపెట్టుకోవడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. అంటే వీటిపైన అడిగే క్వశ్చన్స్ని కూడా ఇప్పుడు మనం నెక్స్ట్ ఇదే కంటిన్యూషన్లో చూద్దాం. సో మొత్తం ఓవర్లో ఒకసారి ఫార్ములాస్ మొత్తం రాసుకున్నట్లయితే, మనకు వచ్చిన ఫార్ములాస్ మొత్తం రాసినట్లయితే ఫస్ట్ క్యూబ్ అండి, నెక్స్ట్ క్యూబాయిడ్, తర్వాత సిలిండర్ డిస్కస్ చేసాం, తర్వాత కోన్, స్పియర్, హెమిస్పియర్, అర్ధగోళం, సిఎస్ఏ, టిఎస్ఏ, వాల్యూమ్. సో క్యూబ్ విషయానికి వచ్చినప్పుడు 4a² 6a² a³. క్యూబాయిడ్ అంటే 2h × l + b, 2 × lb + bh + hl, ఇక్కడ lbh. సిలిండర్ అంటే 2πrh, 2πr × r + h, πr² h. కోన్ శంకు విషయానికి వచ్చినప్పుడు πrl, πr × l + r or r + l, 1/3πr² h. స్పియర్ గోళం విషయానికి వస్తే 4πr², ఇక్కడ కూడా 4πr², ఇది 4/3πr³. హెమిస్పియర్ అర్ధగోళానికి వచ్చినప్పుడు ఇక్కడ సగం 2πr², ఇక్కడ మాత్రం సగం కాకుండా 3 రెట్లు ఉంటుంది, 3πr², ఇక్కడ 2/3πr³. ఇవి మనకి కంప్లీట్ స్ట్రక్చర్ అండి. ఇక్కడ వీటితో పాటు డి ఈక్వల్ టు √3 × a, ఇక్కడ డి ఈక్వల్ టు √h² l² + b² + h² ఇది మనకి 3 డైమెన్షన్లో అడిగే కంప్లీట్ ఫార్ములాస్ అండి. ఈ ఒక్క ఫార్ములాస్ కనుక మనకు ఉంటే అట్లీస్ట్ ఒక 2 మార్క్స్ 3 మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు ఈజీగా. ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే ఇవి రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు కాబట్టి ఒక 2-3 మార్క్స్ అనేది గెయిన్ చేయడం జరుగుతుంది. సో వీటిపైన అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటుందో క్లియర్గా డిస్కస్ చేద్దాం. షార్ట్ అంటే సింపుల్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ విత్ డైమెన్షన్స్ 16 మీటర్స్ లాంగ్, 14 మీటర్స్ బ్రాడ్, 7 మీటర్స్ సైడ్. ఇక్కడ క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో ఇచ్చాము, తెలుగు మీడియం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నారు, కాకపోతే పదాలు పెద్ద కష్టమేముండే. వాల్యూమ్ అంటే ఘన పరిమాణం, సర్ఫేస్ ఏరియా అంటే ప్రకతల వైశాల్యం ఆర్ సంపూర్ణ తల వైశాల్యం. అక్కడ టోటల్ లాటరల్ చెప్పలే కాబట్టి సర్ఫేస్ ఏరియా అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకోవచ్చు, అంటే సంపూర్ణ తల వైశాల్యం తీసుకోవచ్చు, అంటే వైశాల్యం కనుక్కోమంటున్నాడు అండ్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ మనకి ఇది 3 కొలతలు తెచ్చాడు కాబట్టి ఘనము కానీ దీర్ఘఘనము కానీ వస్తుంది. సో 3 కొలతలు డిఫరెంట్గా ఉన్నాయి అండ్ క్యూబాయిడ్ అని చెప్పి మెన్షన్ చేశాడు కాబట్టి డైరెక్ట్గా దీర్ఘఘనం తీసుకోవచ్చు. కాకపోతే తెలుగు మీడియం విద్యార్థులు ఒక విషయంలో కొంచెం ఇంప్రూవ్మెంట్ అవసరం. ఏ విధంగా అంటే మనకి సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ ఏం రాసినా సరే అవి హిందీ లేదా ఇంగ్లీష్లో ఉంటాయి, తెలుగులో ఉండే కాబట్టి పదాలు అనేది ఇంగ్లీష్లో నేర్చుకోవడం ద్వారా ఉపయోగపడతాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను వాటికి రిప్లై తెలుగులో ఏ విధంగా అంటామో ప్రొనౌన్స్ చేస్తామో చెప్తాను. ఇక్కడ మనకి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి, దీనికి దీర్ఘఘనం. దీర్ఘఘనానికి వాల్యూమ్ ఏంటి, బేస్ ఏరియా ఇంటూ హైట్. అంటే ఇక్కడ మనం ఫార్ములాస్ బట్టి పట్టకుండా ఉండడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు చూద్దాం. వాల్యూమ్ అంటే బేస్ ఏరియా ఇంటూ హైట్, బేస్ ఏరియా అంటే దీర్ఘఘనానికి ఎల్ ఇంటూ బి, ఇంటూ హైట్ అంటే హెచ్ అండి. అదేవిధంగా సర్ఫేస్ ఏరియా అంటే ఏం చెప్పాను మనం, 2 × lb + bh + hl అని చెప్పాం. సో ఒక్కసారి మనకి ఫార్ములా వచ్చిందంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇక్కడ ఇది ఎల్ అండి లాంగ్, ఇది బి, ఇది హెచ్, 3 వాల్యూస్ ఉన్నాయి. డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే వాల్యూమ్ ఘన పరిమాణం ఈక్వల్ టు
ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ 16 × 14 × 7. సో 16 × 14 మనకు 16 × 14 చేయాలంటే కూడా షార్ట్ కట్ మెథడ్ చాలా ఉంటాయండి. ఒకటి 16, ఇది 14 తీసుకున్నట్టయితే 6 × 4 = 24, 1 × 4 = 4, 1 × 6 = 10, 1 × 6 = 6, 6 + 4 = 10, 10 + 2 = 12, 1 × 1 = 1, 2 అంటే 224 వస్తుంది. 224 × 7 అండి. సో 224 × 7 అంటే 4² అంటే 7 × 4 = 28, 7 × 2 = 14 + 2 = 16, 7 × 2 = 14 + 1 = 15. సో ఇది మనకి వాల్యూమ్ అనేది ఎప్పుడైనా సరే ఇక్కడ సెంటీమీటర్స్ మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి ప్రమాణం అనేది మీటర్ క్యూబ్లో వస్తుంది, మీటర్ క్యూబ్లో వస్తుంది. ఘన పరిమాణం అనేది 3 రెట్లు అంటే మీటర్ ఇంటూ మీటర్ మీటర్ క్యూబ్లో రావడం జరుగుతుంది. ఏరియా అనేది స్క్వేర్లో ఉంటుంది, ఏరియా అనేది స్క్వేర్లో ఉంటుంది. ఇక్కడ ఏరియా విషయానికి వచ్చినప్పుడు 2 × LB అంటే 16 + 14, 16 × 14 ప్లస్ 14 × 7 ప్లస్ 7 × 16, 2 × 16 × 14 ఇంతకుముందుకే చేస్తాం మనం. ఇక్కడ ఒకటి చేయడం ద్వారా ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే మళ్ళీ చేయకుండా అక్కడ మనం చేసినట్లయితే వాడుకోవడం తెలియాలి. సో 14 × 7 = 98 అండి. 17 × 16, నాకు 16 టేబుల్ డైరెక్ట్గా బై హ్యాడ్ లేదు, కానీ మనం ఒక చిన్న షార్ట్కట్ ద్వారా 20 కాదండి 100 టేబుల్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఏ విధంగా? సో 16 × 7 కావాలి, నేను 16 × 2 పార్ట్ చేస్తున్నాను, 1 10 1 6 అండి. సో 10 × 7 = 70, 6 × 7 = 42, ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు 112 వస్తుంది. ఈ బిట్ ఈ టిప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ప్రాక్టీస్ చేయండి రెగ్యులర్గా. ఇప్పుడు మనకి 27 × 4 రావాలి, 27 ఏళ్ళ నాకు ఆ టేబుల్ రాదు, 27ని 2 పార్ట్లు చేస్తా, 20 అండ్ 7. సో 24 = 80, 7 = 28, 80 + 28 = 108 అంటే 24 = 108 రావడం జరుగుతుంది. ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. యాక్చువల్గా మనకి అర్థం కాదు, పెన్ను పేపర్ యూజ్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. పెన్ను పేపర్ యూజ్ చేయకుండా ఎటువంటి ట్రిక్స్ చేయడం ద్వారా మైండ్ మీద ఎఫెక్ట్ తగ్గుతుంది, టైం కూడా సేఫ్ అవుతుంది. సో 16 ఏళ్ళంత ఇప్పుడు 112, 98 / 112, ఈ రెండింటికి కలిపితే 100 + 110, 100 + 110 210, 210 + 224 అంటే 434. ఒకసారి గమనించండి, ఈ 98కి 2 కలిపితే 100 అవుతుంది, 100 + 110 210, 210 + 224 అంటే 434. ప్లస్లు కూడా ఈ విధంగా చూడడం ద్వారా ప్లస్ 8 6 8 ఇట్లా ఉంటుంది, మీటర్ స్క్వేర్లో ఉంటుంది. ఎందుకు? ఇది వైశాల్యం కాబట్టి మీటర్ స్క్వేర్లో ఉంటుంది. సో ఈ విధంగా మనకి బేసిక్స్ నుంచి ఫార్ములాస్ అనేది రావడం జరుగుతుంది. బై యాడ్ చేయకుండా వాటిని సింపుల్గా చేయడం ద్వారా మనం ఎక్కువ మార్కులు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద డయాగోనల్ ఆఫ్ ఏ క్యూబ్, డయాగోనల్ అంటే కర్ణం అండి, క్యూబ్ అంటే ఘనం, ఫైండ్ ద వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా. సో మనకి డయాగోనల్ ఇచ్చాడు అంటే ఒక దీర్ఘ క్యూబ్లో అంటే ఒక ఘనంలో డయాగోనల్ డి అనేది ఇచ్చాడు. డి ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 6√3 మీటర్స్ అని ఇచ్చాడు. సో వాటికి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి, సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సర్ఫేస్ ఏరియా మనకు మెన్షన్ చేయాలి కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటాం. ఎప్పుడైతే మెన్షన్ చేయకపోతే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6a² తీసుకుంటాం. ఇది ఏ క్యూబ్ ఫార్ అంటే మనకు కావాల్సింది ఒక భుజం కావాలి కదా. ఇక్కడ కర్ణం ఇచ్చాడు, కర్ణం నుంచి డైరెక్ట్ ఫార్ములా మళ్ళీ గుర్తుపెట్టుకోవడం వేస్ట్ కాబట్టి కర్ణము √3 × a అని చెప్పి ఫార్ములా ఉంది, మనకి ఇంతకుముందు రాసాం దాన్ని. సో కర్ణము √3 × a. సో ఇక్కడ మనం దాన్ని కంపేర్ చేస్తే √3 = 6√3. సో √3 √3 గెట్ క్యాన్సల్, a = 6 వచ్చేసింది మనకి. a = 6 అంటే ఒక భుజం 6 సెంటీమీటర్లు సమానం. సో ఒక భుజం 6 సెంటీమీటర్లు సమానం అయితే b = 6³. మనకి క్యూబ్స్ కూడా వరకు 10 వరకు రావాలండి, అప్పుడు 216 అవుతుంది. క్యూబిక్ యూనిట్స్ అక్కడ ఏం మెన్షన్ చేయకపోతే క్యూబిక్ యూనిట్ తీసుకుంటాం. సర్ఫేస్ ఏరియా = 6 × a² a² అంటే 6² అండ్ అగైన్ 6³ విచ్ ఇస్ ఈక్వల్ టు 216. సో ఇక్కడ రెండు ఆన్సర్స్ సేమ్ రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఫార్ములా ఆ విధంగా ఉంది కాబట్టి రెండు సేమ్ వస్తాయి. ప్రతి సందర్భంలో రెండు అనేటి సేమ్ రావచ్చు రాకపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ఈచ్ ఎడ్జ్ ఆఫ్ క్యూబ్ ఇంక్రీజ్డ్ బై 50%, ఫైన్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్డ్ ఆఫ్ ది సర్ఫేస్ ఏరియా. ఈచ్ ఎడ్జ్ అంటే ప్రతి సైడ్, ఆఫ్ క్యూబ్ అంటే ఘనం, ఘనం యొక్క ప్రతి సైడ్ని 50% పెంచిన సర్ఫేస్ ఏరియాలో పర్సంటేజ్ ఇంక్రీజ్ శాతం ఎంత, అంటే పెరుగుదల శాతం ఎంత? అంటే సర్ఫేస్ ఏరియా అంటే ఒక ఘనంలో ఒక సైడ్కి 50% పెంచితే దాని సర్ఫేస్ ఏరియాలో పెరుగుదల శాతం ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ పెద్ద కన్ఫ్యూజ్ కానే కాదు, మనకు పదాలు బేసిక్ పదాలు తెలిసి అయిపోతుంది. క్యూబ్ అంటే ఘనం, ఎడ్జ్ అంటే సైడ్, ఇంక్రీజ్ అంటే పెరుగుదల. సో ఒక ఘనంలో ఒక సైడ్ని 50% పెంచిన, ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా అంటే సంపూర్ణ వైశాల్యంలో మార్పు ఎంత. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్యూబ్లో ఒక సైడ్ అంటే ఏ అండి, ఏని 50% ఇంక్రీజ్ చేసిండు అంటే ఎంత ఉందో తెలియదు ఫస్ట్, దాన్ని 50% ఇంక్రీజ్ చేసిండు. సో దాని సర్ఫేస్ ఏరియా అంటే 6a² మార్పు ఎంత అని అడుగుతున్నాడు.
సో ఇక్కడ సర్ఫేస్ ఏరియా అడగచ్చు, నెక్స్ట్ వాల్యూమ్ కూడా అడగచ్చండి. అంటే ఈ ఫార్ములా కూడా చూడాలి మనం. వాల్యూమ్ అంటే ఏ క్యూబ్, అంటే నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెంట్గా అడుగుతా ఆ విధంగా కూడా అడగచ్చు. సో ఇక్కడ మనకి ఒక సైడ్ 50% పెంచితే, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఘన పరిమాణం వైశాల్యం. సో ఇక్కడ మనకి వైశాల్యం అడిగాడు. సో వైశాల్యం అంటే ఏ స్క్వేర్కి సంబంధించింది. ఏ స్క్వేర్లో 2 A's ఉంటాయి. ఈ 6 తోటి మనకి పని లేదు, ప్రకృతల వైశాల్యంతో పని లేదు. అంటే మనకి ఇక్కడ ఏ స్క్వేరా ఏ క్యూబ్ అది మాత్రమే చూస్తాం. సో ఇక్కడ ఏ స్క్వేర్ కాబట్టి 2 A's ఉంటాయి. అంటే ఒక సైడ్ 50%, ఇంకొక సైడ్ 50%. 2 50 50 100 అని చెప్పి రాయద్దు, తప్పు అది. ఇది పర్సంటేజ్. పర్సంటేజ్లో 2 50 50 సెంటీమీటర్లు వేస్తే ఆటోమేటిక్గా 100 సెంటీమీటర్లు అవుతుంది, అది ఓకే. కాకపోతే పర్సంటేజ్ నెంబర్ వేరు. దాని గురించి పర్సంటేజ్ క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం ఆల్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ 50% ఇంక్రీజ్ అండ్ 50% ఇంక్రీజ్ 2 పర్సంటేజ్లు ఇచ్చినప్పుడు కూడా ఫార్ములా అనేది పర్సంటేజ్లో చెప్పాం క్లాస్లో. అందుకే ఈ 20 సిరీస్ క్లాసెస్ కరెక్ట్గా వింటే ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే ఈజీ వేలో చేయొచ్చండి. మొత్తం వీడియోస్ 25 పెడతామండి. ఇందులో 21st వీడియో ఇది, 21 వీడియోస్ తోటి 25 వీడియోస్ తోటి మ్యాక్సిమం ఎగ్జామ్స్ కవర్ చేయొచ్చు. ఈ ఎగ్జామ్స్ ఈ గ్రూప్ ఉండడం ద్వారా ఒక కోచింగ్ సెంటర్లో చెప్పే సబ్జెక్ట్ మొత్తం మనం కవర్ చేసుకోవచ్చు. సో కోచింగ్ పోయిన వాళ్ళకి యూజ్ అవుతుంది, పోయిన వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి వీడియోస్ అన్ని కూడా. సో 50% 50% అంటే ఏ ప్లస్ బి, 2 50 అనేప్పుడు ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ ఆర్ మైనస్ ఏబీ బై 100 అనే ఫార్ములా డిస్కస్ చేస్తాం ఈజీగా గుర్తుంచుకోవడానికి. డైరెక్ట్గా మెథడ్ చేయొచ్చు కానీ ఈజీ విధంలో ఇది ఉపయోగపడుతుంది. సో 50 ప్లస్ 50 ప్లస్ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అన్నాం. ఏం తీసుకోవాలి, ఈ 2 ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ తీసుకోమని చెప్పాను అక్కడ. సో ప్లస్ 50 × 50/100 సరే, 50 + 50 = 100 + 0000 గెట్ క్యాన్సల్ 25. 100 + 25 = 125% ఇంక్రీజ్ అనమాట. సో 125% అనేది మనకి ఒక ఏరియాలో ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి క్యూబ్ అనే విషయానికి వచ్చినప్పుడు అంటే వాల్యూమ్లో ఏ విధంగా అవుతుంది ఇంక్రీజ్ అంటే ఈ 125 + 50 అంటే ఇది ఏ ఇది బి సేమ్ ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తే ఎంత ఆన్సర్ వస్తుందో అది మనం కన్సిడర్ చేస్తాం. అది మనకి 172.5 అనేది రావడం జరుగుతుంది. సో డిఫరెంట్ వన్ మెథడ్స్ అది అడిగితే చేయొచ్చు, లేకపోతే ఇక్కడికైతే సరిపోతుంది. అంటే మనకి 2 అడిగినప్పుడు ఏం చేస్తామంటే ఏ 50% + 50% అంటే ఏ ప్లస్ బి ప్లస్ ఆర్ మైనస్ ఏబీ బై 100 అనే ఫార్ములా యూజ్ చేస్తాం. ఈ ఫార్ములాలో క్లియర్గా సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనకి 125% అనేది రావడం జరుగుతుంది. అది కంప్లీట్ ఆన్సర్. సో ఒకటి ఇచ్చినప్పుడు అంటే ఇక్కడ మనకి స్క్వేర్ ఉన్నప్పుడు 2 తీసుకుంటాం, క్యూబ్ ఉంటే 3 తీసుకుంటాం. అదే సింగిల్గా మనకి ఒక చతురస్రం ఇచ్చినప్పుడు జస్ట్ 4A అంటాం కాబట్టి 50% అంటే మళ్ళీ 50%. సో ఆన్సర్ అనేది 50% ఉంటుంది. అక్కడ ఈ 4 తో పని లేదు, ముంగట గుణకం ఎంత ఉందో దాంతో మనకు అవసరమే లేదు. ఓన్లీ ఇచ్చిన సైడ్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఇచ్చిన సైడ్ ఏ విధంగా ఉందో దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, 2 క్యూబ్స్ హ్యావ్ దేర్ వాల్యూమ్స్ 1:27, ఫైండ్ ది రేషియో ఆఫ్ దేర్ సర్ఫేస్ ఏరియాస్. సో 2 క్యూబ్ల యొక్క ఘన పరిమాణాలు 1:27 నిష్పత్తిలో ఉన్నాయి, అయితే వాటి ఏరియాల నిష్పత్తి ఎంత? సో క్యూబ్స్ అనగానే మనం డయాగ్రామ్ వేసుకుంటాం ఒకసారి, సేమ్ ఇంతకుముందు డయాగ్రామ్ వస్తుంది. సో దీనికి ఘన పరిమాణాలు, సో ఒక క్యూబ్ ఇంకో క్యూబ్ సేమ్ ఉంటుంది. సో ఫస్ట్ క్యూబ్ ఇది ఏ క్యూబ్ అయితే, సో ఫస్ట్ 1 A1 అనుకుంటున్నాను, సెకండ్ క్యూబ్ ఇది A2 అనుకుంటే A2 క్యూబ్ అవుతుంది. సో ఇది మనకు క్లియర్గా ఇచ్చాడు, A1 క్యూబ్ + A2 క్యూబ్ = 1:27 ఇచ్చాడు. మనకు అడుగుతుంది ఏంది, 6A1² = 6A2² మనకి ఫస్ట్ ఉండే సంబంధం లేదని చెప్పాను. అంటే ఈ విధంగా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి అది మనకు అవసరం లేదు. A1² = A2² వాట్ అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. సో క్లియర్గా ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది మనకి 1³ రాసుకోవచ్చు. అంటే A1³ = A2³ = 1³ + 3³ అంటే A1 = 1, A2 = 3 రావడం జరుగుతుంది. సో ఈ 2 వాల్యూస్ ఇక్కడ రాసినప్పుడు 1² = 3² సో విచ్ ఇస్ ఈక్వల్ టు 1:9. వెరీ సింపుల్ ఆన్సర్స్ అండి, కానీ కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటాయి. సింపుల్గా బేసిక్స్ ఐడియా ఉండి వాటికి ఫార్ములాస్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోగలిగితే ఈజీ వేలో చేయొచ్చు. నెక్స్ట్ మెథడ్, ఇఫ్ ద కెపాసిటీ ఆఫ్ ద సిలిండ్రికల్ ట్యాంక్ 1848 అండ్ ఇట్స్ డయామీటర్ 6 ఆఫ్ ది బేస్ ఇస్ 14 మీటర్స్, ఫైండ్ ద డెప్త్ ఆఫ్ ది ట్యాంక్. సో సిలిండర్ అంటే స్థూపం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలిండర్ అంటే స్థూపం. ఒక స్థూపాకారంలో ఉండే ట్యాంక్ యొక్క కెపాసిటీ అంటే దానిలో పట్టే సామర్థ్యం ఎంత అంటుండే 1848 ఇచ్చాడు. సో ఒక సిలిండర్ తీసుకున్నప్పుడు ఈ షేప్లో ఉంటుంది. ఈ ట్యాంక్లో మనకి 1848 సమ్ మీటర్స్ క్యూబో సెంటీమీటర్స్ క్యూబో మనకు మెన్షన్ చేయలేదు, అంత కెపాసిటీ దానికి ఉంది. సో కెపాసిటీ అని ఎప్పుడు ఇస్తాడో మనం ఘన పరిమాణానికి వెళ్తాం, వాల్యూమ్ సైడ్ వెళ్తాం. ఇది గుర్తుంచుకోండి, కెపాసిటీ అనేది వాల్యూమ్కు సంబంధించింది, అంటే దాని వాల్యూమ్ తీసుకుంటాం. సో సిలిండర్ వాల్యూమ్ ఏంటి, 5R² H. బేస్ ఏరియా అంటే హైట్, బేస్ ఏరియా అంటే 5R² హైట్ అంటే H, బేస్ ఏరియా అంటూ హైట్. అయితే
ఇది మనకి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? వి ఈక్వల్ టు 1848 అని ఇచ్చాడు. మనకు అడుగుతుంది ఏంది? ఫైండ్ ద డెప్త్ ఆఫ్ ది ట్యాంక్. డెప్త్ అంటే మళ్ళీ ఇక్కడ గమనించాలి మనం, వీ ది డెప్త్ అండి, హైట్ డెప్త్ అవుతుంది. సో హెచ్ ఈక్వల్ టు వాట్ అని ఇచ్చాడు. హెచ్ ఈక్వల్ టు వాట్ క్వశ్చన్ ఇది. మరి ఇచ్చిన క్లూ ఏంటి? డయామీటర్. ఇది డయామీటర్ అండి. డయామీటర్ ఎంత ఇచ్చాడు మనకి? 14 meters ఇచ్చాడు. కానీ మన ఫార్ములా మనకు అవసరం వచ్చేది ఆర్, రేడియస్. సో డయామీటర్ అంటే వ్యాసం, ఆర్ అంటే వ్యాసార్థం. వ్యాసార్థం ఈక్వల్ టు 7 meters అవుతుంది, ఎందుకంటే వ్యాసార్థం వ్యాసంలో సగం ఉంటుంది కాబట్టి 7 meters. సో ఆర్ వాల్యూ ఇచ్చాడు, ఘన పరిమాణం ఇచ్చాడు, హెచ్ వాల్యూ అడుగుతున్నాడు. అన్ని వ్యాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే పై అంటే 22/7, ఆర్ అంటే 7 × r² అంటే 7 × 7, హెచ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 1848 ఇచ్చేసాడు. 21 అంటే మనకి డైరెక్ట్ 21 రాదు కాబట్టి 11 2s 11 2s 22, 11 1s 11, 7 మిగులుతుంది 74, 11 6 66, 8 మిగులుతుంది 88, 11 8 82. ఓకే, 2 × 2 8 16, 2 4 8, 7 × 7 12. సో హెచ్ ఈక్వల్ టు 12 units. అక్కడ ఏ యూనిట్స్ వస్తే అవి తీసుకుంటాం. హెచ్ ఈక్వల్ టు 12 units అని చెప్పి కన్ఫర్మ్ చేస్తాం. అంటే క్వశ్చన్ని అర్థం చేసుకొని ఏమిచ్చాడు, ఏం అడిగాడు అనే విషయం తెలియాలి. ఈ విషయం తెలిస్తే సరిపోతుంది. ఇక్కడ క్లూ ఏంటంటే కెపాసిటీ అనేది ఘన పరిమాణానికి సంబంధించింది. సో ఘన పరిమాణం అనేది డైరెక్ట్గా ఇవ్వకుండా కెపాసిటీ అనే పదం వాడాడు. సో కెపాసిటీ అంటే సామర్థ్యం. సామర్థ్యం ఎప్పుడు ఇస్తాడు? అప్పుడు మనం ఘన పరిమాణానికి వెళ్తాం. నెక్స్ట్ మెథడ్ అండ్ లాస్ట్ మెథడ్, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ది బేసిస్ ఆఫ్ ది సిలిండర్ అండ్ కోర్ ఆర్ ఇన్ ద రేషియో 3:4, ఫైన్ ద హైట్స్ అండ్ దేర్ హైట్స్ ఇన్ ద రేషియో 2:3, ఫైన్ ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్. సో ఒక రెండు ఇచ్చారండి, సిలిండర్ అండ్ కోన్. సిలిండర్ అండ్ కోన్ ఈ రెండింటికి బేసిస్, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ది బేసిస్ అంటే రేడియస్ ఇచ్చాడు. రేడియస్ అనేది ఇది R1 అయితే ఇది R2 అవుతుంది. R1:R2=3:4 అండ్ దేర్ హైట్స్ H1:H2=2:3. ఇగో ఇది R1 అండి, ఇది R2, ఇది H1, ఇది H2. ఈ రెండింటి రేషియోలు ఇచ్చాడు. ఫైన్ ద రేషియోస్ ఆఫ్ దర్ వాల్యూమ్స్. సో వాల్యూమ్స్ అంటే దీని వాల్యూమ్ ఏంటి ఫార్ములా? πr² h. దీని వాల్యూమ్ ఏంటి? 1/3 πr² h. ఇప్పుడు ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో పై పై గెట్ క్యాన్సర్ కాన్స్టెంట్. ఈ పై 3 పైకి వెళ్తే 3 అండి, r² h / r² h. ఇది R1H1 R2H2 తీసుకుందాం, కన్ఫ్యూజ్ ఉండకుండా. సో R1 అంటే ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ? 3 square అంటే 3 × 3² 9. H1 అంటే 2 అండి, H1 అంటే 2. R2 ఎంత ఇచ్చాడు? 4 square అంటే 16 × H2 3² 9. H2 అంటే 3 ఓన్లీ, నాట్ 3² 3 గెట్ క్యాన్సర్ 2 2 8. సో 9/8 వచ్చేది. సో విచ్ ఈస్ ఈక్వల్ టు 9:8 అని చెప్పేసి రాస్తాం. సో ఇక్కడ మనకి రేషియోస్ అనేవి ఈ విధంగా కూడా ఉపయోగపడతాయి. అక్కడ రేషియో టాపిక్ వేరు, ఇక్కడ రేషియో టాపిక్ వేరు. ఇక్కడ అడుగుతుందేమో వాల్యూమ్స్కి, ఏరియాస్కి, సర్ఫేస్ ఏరియాస్కి మధ్య డిఫరెంట్ రేషియోస్ అడుగుతున్నాడు. సో ఇట్లా కంప్లీట్గా మనం డిఫరెంట్ మెథడ్స్ చూడొచ్చు. దీని తర్వాత మెన్స్ట్రేషన్ పైన ఇంకొక వీడియో ఉంటుందండి. అండ్ 3 videos చేస్తున్నాం మెన్స్ట్రేషన్ పైన, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఫస్ట్ 2D డిస్కస్ చేసాం, తర్వాత 3D డిస్కస్ చేసాం. నెక్స్ట్ మెన్స్ట్రేషన్ పైన క్లబ్బింగ్గా అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటుందో ఒక 20-25 questions పైన డిఫరెంట్ మెథడ్స్ పైన డిస్కస్ చేద్దాం. అది మనకు 22 videos ఉంటుంది. సో ఈ విధంగా మెడిటేషన్ టాపిక్ కంప్లీట్ చేసుకుంటవచ్చు మనం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఇవరిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే www.manavidya.inలో అన్ని రకాల PDFs ఉన్నాయి, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఎవరికి ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లీజ్ గో త్రూ ది వెబ్సైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.